కనిగిరి మండలంలో లాక్డౌన్ ప్రకటించిన రోజు నుండి నేటి వరకు స్నేహహస్తం ఆధ్వర్యంలో నిరంతరం బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు బ్రెడ్ స్వీట్స్ పండ్లు పంపిణీ చేస్తున్నారు. యథావిధిగా ఈ రోజు కూడా రోడ్ల వెంట నివసించే పేదలకు గవర్నమెంట్ హాస్పిటల్ పామూరు బస్ స్టాండ్ ఆర్టీసీ డిపో వద్ద నివసించే నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేశారు. అంతేకాకుండా కాసిరెడ్డి కాలనీలో నివసించే ట్రాన్స్ జెండర్స్ గురించి తెలుసుకున్న స్నేహహస్తం అధ్యక్షులు సుధీర్ బాబు గాజుల ఆదిరెడ్డి సహకారంతో బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన వీరికి ట్రాన్స్ జెండర్స్ కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళీ ఈ లాక్డౌన్ సమయంలో ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేదు. అలాంటి సమయంలో మేము బయటికి పోవడం కూడా వీలు కాని పరిస్థితి. అలాంటి స్నేహహస్తం వాళ్ళు సుధీర్ బాబు గారు రాజాల ఆదిరెడ్డి గారి ఆధ్వర్యంలో మమ్మల్ని గుర్తించి ఈ రైస్ ఈ సర్కిల్ ఇచ్చినందుకు వాళ్ళు మా ధన్యవాదాలు. రాజాల ఆదిరెడ్డి గారి సారథ్యంలో మమ్మల్ని గుర్తించి ఈ రైస్ ఇచ్చినందుకు వాళ్ళు మా ధన్యవాదాలు. అందరు మాకు వారికి మా ధన్యవాదాలు.